నమస్కారం ఎస్పిసి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ టీడీపీలో మరోసారి బయటపడ్డ విభేదాలు మన్నవపై నన్నపనేని ఫైర్ కంగుతిన్న మంత్రులు నీటి పారుదల ప్రగతిపై కార్యగోష్ఠి కార్యక్రమం హాజరైన మంత్రి పుల్లారావు పలువురు నేతలు రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే గృహాలు కేటాయించాలి గృహ నిర్మాణ కార్యాలయాన్ని ముట్టడించిన జిల్లా వైసీపీ నాయకులు లబ్ధిదారులు కోల్డ్ స్టోరేజ్ సేఫ్టీ సమీక్ష కార్యక్రమం జెడ్పి హాల్లో నిర్వహించారు ఇందులో ముఖ్యంగా కోల్డ్ స్టోరేజ్ లో ఏ విధంగా భద్రతా ప్రమాణాలు పాటించాలో సంబంధిత అధికారులకు సూచించారు కార్యక్రమంలో మంత్రి ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ కల్తీ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు గుంటూరులో మొత్తం మీద 113 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయని గతంలో 8 అగ్ని ప్రమాదాలు జరిగినట్లు వివరించారు. పొరపాటున అగ్ని ప్రమాదం జరిగినా అది కేవలం ఒకటి లేదా రెండు చామర్లకే పరిమితమయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. స్టోరేజీలు నిల్వ చేసిన ప్రతి రైతు ధైర్యంగా ఉండేలా చూడటమే టీడీపీ లక్ష్యమని ఆయన తెలిపారు. అతి కొద్ది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి రావెల మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ నన్నపనేని డీజీపీ సాంబశివరావు ఇంకా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కోల్డ్ స్టోరేజెస్ లో అగ్ని ప్రమాదాలు నివారించాలి. కోల్డ్ స్టోరేజ్ యజమానులు నష్టపోకూడదు. కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసుకున్నటువంటి మిర్చి రైతులు అంతకన్నా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారు నష్టపోకూడదు. ప్రభుత్వం అప్రదిష్ట పాలు కాకుండా ఎందుకంటే ఎక్కడ ఏ కోల్డ్ స్టోరేజ్ తగలబడినా ప్రభుత్వ మెతక వైఖరే కారణమనేటువంటి ఒక అపోహని తొలగించడం కోసం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో రైతులకు పూర్తిగా రక్షణ కల్పించాలి. మిర్చి ఎవరైతే కోల్డ్ స్టోరేజీలో పెట్టుకుంటూ ఉన్నారో ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు అది ఒక చాంబర్ రెండు చాంబర్లకే పరిమితం అవ్వాలి తప్ప 100కి 100% కోల్డ్ స్టోరేజీ ప్రమాదానికి గురి కాకుండా ప్రికాషన్స్ గౌరవనీయులైన డీజీపీ గారు ఇవాళ వారు చీఫ్ గెస్ట్గా వచ్చి పాల్గొని వారి మంత్ ఎండింగ్ లోపల వారు సత్యనారాయణ గారు కలిసి ఒక ఫైర్ ఫైటింగ్ సిస్టాన్ని ప్రమాదానికి గురి కాకుండా తీసుకోవడానికి నివారణ చర్యల్ని వాళ్ళు గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసి ఇస్తారు. దాన్ని తప్పకుండా కోల్డ్ స్టోరేజ్ యజమానులు కూడా దాన్ని అనుసరించాలి. దీని ఫలం ఏంటంటే రైతుల్లో ఒక విశ్వాసం కలుగుతుంది, మా మిర్చికి భద్రత ఉంది, చంద్రబాబు గారి ప్రభుత్వంలో మాకు మంచి మా మిర్చి నిల్వలకి భద్రత కల్పించారు. కోల్డ్ స్టోరేజ్ యజమానులు కూడా నిజాయితీగా చేసుకునేటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా వారు కూడా లాభాల బాటలో నడవాలి, ప్రభుత్వ నిబంధనల్ని పాటించాలి. టీడీపీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఫైర్ సేఫ్టీ సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మహిళా కమిషనర్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ పట్టుబడ్డ కోల్డ్ స్టోరేజ్ యజమానులపై నామమాత్రంగానే కేసులు పెట్టారని వారిని వెదిలేస్తున్నారని మన్నవ సుబ్బారావును అడగ్గా వారిద్దరి మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఇది మంత్రులు అధికారులు ఎదుట జరగడంతో అందరూ కంగుతిన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నీటి పారుదల దార్శనిక పత్రము మరియు నీరు ప్రగతిపై కార్యగోష్ఠి కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ప్రతిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఎమ్మెల్యే నరేంద్ర, వర్సిటీ డైరెక్టర్ సాంబశివరావులతో పాటు పలువురు వ్యవసాయ, నీటి పారుదల, ఫారెస్ట్ శాఖల అధికారులు, నీటి సంఘాల అధ్యక్షులు, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు కార్యగోష్ఠి కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో కూడా వర్షాలు లేక సాగుతో నీళ్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరూ ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టి ఏ విధంగా భూగర్భ జలాలుగా మార్చాలి. మన ముఖ్యమంత్రి గారి తపరా తాపత్రయం అంతా ప్రతి ఒక్కరూ నీటి పొదుపు, ప్రతి నీటి బొట్టుని ఏ విధంగా భూగర్భ జలాలుగా కన్వర్ట్ చేయాలి, ఎక్కడికక్కడ ఫిజియో మీటర్లు పెట్టి ఏ జిల్లాగా జిల్లానే కాదు ఏ మండలానికి ఆ మండలంలో కూడా నీటి లభ్యత వివరాలను కూడా మన వాళ్ళు ఒక బుక్కు కూడా తయారు చేశారు. 3 నుంచి 8 మీటర్లో ఎన్ని మండలాలు ఉన్నాయి ఆ విధంగా మీకు డేటా కూడా మన వాళ్ళు మీకు ఇవ్వటం కూడా జరుగుతుంది. ఆ విధంగా ఏంటంటే ఈరోజు నాగార్జున సాగర్లో 312 టీఎంసీ సామర్థ్యం, పొలిచింతలకు వచ్చేటప్పటికి 45.77 సామర్థ్యం ఉంది.
రాజీవ్ గృహకల్పలో ప్రభుత్వం లబ్ధిదారులకు గృహాలను కేటాయించాలని కోరుతూ గృహ నిర్మాణ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. లబ్ధిదారుల రాకతో ఆఫీస్ ప్రాంగణమంతటా క్రిక్కిరిసిపోయింది. పేద కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ గృహాన్ని కలిగి ఉండాలనే సత్సంకల్పంతో స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన రాజీవ్ గృహకల్ప పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నీరు కారుస్తుందని మాచెల్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. లబ్ధిదారులను మోసం చేయకుండా ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా వెంటనే లబ్ధిదారులకు గృహాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఎంతో శ్రమ కూర్చి లబ్ధిదారులు గృహ నిర్మాణానికి డబ్బు చెల్లించారని వెంటనే వారికి గృహాలను అందజేయాలని మర్రి రాజశేఖర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని తన మొండి వైఖరితో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని యోజన విభాగ అధ్యక్షుడు నూనె ఉమామహేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. కార్యక్రమంలో భాగంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వరతో మాట్లాడామని వచ్చే నెల 5వ తేదీలోపు కేటాయించిన వారికి ఫ్లాట్లు అందజేస్తామని చెప్పినట్లు తెలిపారు. 5వ తేదీలోపు అందరికీ గృహాలు కేటాయించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తామే లబ్ధిదారులకు గృహాలను అందజేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాచెల్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్ ఎమ్మెల్యే ముస్తఫా, యోజన విభాగ అధ్యక్షుడు నూనె ఉమామహేశ్వరరెడ్డి, పానుగంటి చైతన్య తదితరులు పాల్గొని బాధితులకు తక్షణమే న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు బాధితులు వాపోయారు. ప్రాంతంలో నివసించే పేద కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళకి ఉండటానికి ఒక నీడ ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా పారదర్శకంగా పేదల కాంట్రిబ్యూషన్ తోటి వాళ్ళకి ఒక ఫ్లాట్ ఇవ్వాలనే ఉద్దేశంతో రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన రాజీవ్ గృహకల్ప కార్యక్రమాన్ని ఈరోజు ఆయన ప్రారంభం చేసిన తర్వాత కొంతమేర పని జరిగింది. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడంలో ఈ రాష్ట్రంలో ఉండే పేదవారందరూ కూడా నిర్లక్ష్యానికి గురైన మాట వాస్తవం కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరూ కూడా పేదవాళ్ళని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ రోజు మొదలుపెట్టిన రాజీవ్ గృహకల్ప యొక్క కార్యక్రమం ఈరోజు వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ తోటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ కాంట్రిబ్యూషన్ తోటి కట్టిన ఫ్లాట్లు ఈరోజు వాళ్ళకి అప్పజెప్పమని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో 3 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేదవారికి ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాలు కలిపి 40 లక్షల ఇల్లు కట్టిస్తే ఒక మన ఆంధ్ర రాష్ట్రంలోనే 40 లక్షల ఇల్లు ఇచ్చిన పరిస్థితి ఆ రోజు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని. కానీ ఈరోజు కట్టించిన ఇల్లు కూడా ఇవ్వడానికి కూడా ఇల్లు లబ్ధిదారులను మార్చేసి ఎవరైతే డబ్బులు ఇస్తారో లేకపోతే ఎవరైతే అక్రమంగా అమ్ముకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇది మా దృష్టికి వచ్చింది, మా జిల్లా నాయకత్వం దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా 2450 ఫ్లాట్లు ఏవైతే ఉన్నారో వా పేదల యొక్క కాంట్రిబ్యూషన్తో ఏవైతే కట్టారో ఖచ్చితంగా అవి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మేమందరం కూడా లబ్ధిదారుల తరఫున ఈరోజు పీడీ గారిని కూడా కలవడం జరిగింది. పీడీ గారు కూడా 1వ తారీఖు లోపల అన్నీ రెడీ అయినాయి, 1వ తారీఖు లోపల మేము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఏదైనా అవకతవకలు జరిగినా ఎవరైతే కాంట్రిబ్యూషన్ కట్టారో ఆ రోజు ఉన్న లబ్ధిదారులను తొలగించి కొత్త వారికి అక్రమంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎవరైతే దందా చేయడానికి ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా అలాంటి విషయాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా లబ్ధిదారుల మీద మేము వెన్నంటుండి పోరాటం చేస్తాం. 1వ తారీఖు లోపల వాళ్ళకైనా ఇవ్వకపోతే 5వ తారీఖు మేమే స్వయంగా లబ్ధిదారులను తీసుకొని పోయి వాళ్ళ ఫ్లాట్లు హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమాన్ని గట్టిగా తీసుకుంటాం. గృహ నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. అందరూ కూడా ఒకే మాటగా చెప్పడం జరిగింది, రాజీవ్ గృహకల్ప సంబంధించినటువంటి ఫ్లాట్లన్నీ కూడా పేదవాళ్ళకు సంబంధించినవి, గడిచిన 10 సంవత్సరాల క్రితం వాళ్ళందరూ కూడా వడ్డీలకు తీసుకొచ్చి బంగారాన్ని కుదుట పెట్టుకొని ఇళ్లకు 33,000 రూపాయల రోజున కట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకు సంబంధించి గడిచిన 6 నెలలుగా ఫ్లాట్లు తయారైనప్పుడు కూడా ఆ ఫ్లాట్లని వాళ్ళకి కేటాయించడం లేదు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం లేదు. కాబట్టి తప్పనిసరిగా వెంటనే వాటిని హ్యాండ్ ఓవర్ చేయాలని పెద్దలందరూ కూడా పీడీ గారిని కోరాం. పీడీ గారికి చెప్పాం 25వ తారీఖు లోపు కనుక ఫ్లాట్లు కేటాయించకపోతే లబ్ధిదారులతో కలిసి మేమే ఫ్లాట్లు వాళ్ళకి అప్పు చెప్పే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని చెప్పినప్పుడు
పీడీ గారు చెప్పారు 1వ తారీఖు వరకు టైమింగ్ అన్నారు 1వ తారీఖు లోపుగా లబ్ధిదారులందరికీ కూడా ప్లాట్లు అందజేయడం జరుగుతుందని వారు చెప్పారు అందుకే కూడా గుంటూరు నగరంలో నిర్మాణం చేసినటువంటి గృహాలన్నీ హ్యాండ్ ఓవర్ చేయాలి లబ్ధిదారులకు సొంతం చేయాలి అని చెప్పి నగర అధ్యక్షులు అప్పిరెడ్డి గారు గత సంవత్సర కాలంగా దీని మీద పోరాటం చేయడం జరుగుతా ఉంది వాళ్ళందరికీ కూడా అప్పులు తీసుకొచ్చుకొని బంగారం తాకట్టు పెట్టి ఎన్నో ఇబ్బందులు కొర్చి దాంట్లో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ డబ్బులు కడితే ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి అరాచకాలని ఈ తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మరి వ్యవహరిస్తున్నటువంటి మొండి వైఖరిని నిరసించి మరి ఈ రోజు పెద్ద పెద్ద ఎత్తున మహిళలు గాని అదే విధంగా నిరుపేదలు గాని ఇల్లు లేనటువంటి ప్రతి పేద కుటుంబం కూడా ఈ రోజు మరి జిల్లా అధికారులను కలవడానికి వచ్చినటువంటి పరిస్థితి మరి ఈ రోజు మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మరి రోడ్డును పడినటువంటి ఏ గృహం కూడా లేనటువంటి నిరుపేదకి మరి ఒక పక్క ఇల్లు కావాలని చెప్పి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం చేసి రాజీవ్ గృహకల్పన పేరుతో మరి రాజీవ్ గృహకల్ప ఏర్పాటు చేసి పేదలందరికీ కూడా ఇల్లు కేటాయించి మరి వాళ్ళ మహాల్లు చిరునవ్వులు చూసినటువంటి రాజశేఖర్ 2005లో కట్టాము డబ్బులు 2017 దాకా వచ్చిన కూడా ఇప్పుడు దాకా మాకు అపార్ట్మెంట్ రాలేదు ఇప్పుడు దాకా మాకు అపార్ట్మెంట్ రాలేదు మా బొట్ట వాళ్ళకి ఇలా చేయొచ్చా 2005లో కట్టాం 2017 వచ్చింది ఇప్పుడు దాకా మా అపార్ట్మెంటే రాలేదు ఏంది ఇవాళ న్యాయం జరగాలి న్యాయం జరగకపోతే ఇక్కడ నుంచి కదలేదే లేదు ఆటోనే ఇల్లు వస్తుందని చెప్పేసి ఇల్లు కట్టామని డబ్బులు ఆటో అమ్మేశాను అన్న 50 వేలు కానీ 25 వేలకి అమ్మాను ఇప్పుడు దాకా ఇయ్యలేదు ఏం చేయమంటారు 32 వేలు కట్టాను అన్న నాకు మాడలు తీసుకెళ్లి కట్టింది నూతన్నా కూడా కట్టారు 2008లో కట్టాం ఇప్పుడు దాకా ఇయ్యలేదు పాత గుంటూరు లేస్తాడు పాత గుంటూరు లేదు అడుగుదక్కల పాలు వేస్తాడు అడుగుదక్కల పాలు లేదు చోడవరం వేస్తాడు చోడవరం లేదు నాకు ఎందుకు చేయాలేమో అడిగా అందరిని అడిగా వెళ్తున్నా వస్తున్నాం ఇస్తామా ఇస్తామన్నారు సంక్రాంతి ఓపెన్ చేస్తాడు సంక్రాంతికి లేదు మొత్తం పోయింది 20 రోజులు కరెంట్ బిల్లు కట్టాం ఇస్తాడు అదిగో ఇదిగో ఇదిగో అన్నారు తిప్పుతున్నారు ఏం చేస్తాం ఆర్ఎంఎస్సీ ఎస్ఎస్సీ ఆధ్వర్యంలో స్థానిక లూథ్ హైస్కూల్ని పరీక్ష భవన్లో మండల విద్యాశాఖ అధికారులతో అంగవైకల్యంతో ఉండే విద్యార్థులకు కావాల్సిన అవసరాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ డీపీఓ పి రమేష్ ఐఏడి కోఆర్డినేటర్ జి రామారావు హాజరయ్యారు ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓ రమేష్ మాట్లాడుతూ పాఠశాలలోని ప్రతి ఒక్కరూ అంగవైకల్యంతో ఉన్న విద్యార్థులకు మంచి చదువు దానితో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు వాళ్లకు అందేలా చేయాలని ప్రభుత్వ పాఠశాలల హెడ్ మాస్టర్స్కు అవగాహన కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్ అనేటువంటి అంటే మన పాఠశాలలో చదివేటువంటి పిల్లలు అంగవైకల్యంతో ఉన్నటువంటి పిల్లల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని గవర్నమెంట్ రూపొందించింది అంటే పాఠశాలకి విద్యార్థులు ఎటువంటి అంగవైకల్యం ఉన్నా సరే వారు అధిగమించి రావాల్సిన ఉద్దేశంతో కొంతమంది టీచర్స్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం రూపొందించడం జరిగింది అందులో భాగంగా ముందుగా పాఠశాల హెడ్మాస్టర్స్కి అలాగే ఎంఈఓస్కి ఈరోజు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున తర్వాత సోమవారం నుంచి ఒక 6 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పాఠశాల యొక్క ఎవరైతే ఏ పాఠశాల అయితే విద్యార్థులు ఉన్నారో ఆ పాఠశాల టీచర్స్ని ఎంపిక చేసి వారికి ఒక 6 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వారి పాఠశాలకి వెళ్ళిన తర్వాత విద్యార్థులను మోటివేట్ చేస్తూ మరి విద్యార్థులు అందరి వల్లే అన్ని అవయవాలు ఎట్లా అయితే బాగున్నటువంటి విద్యార్థులు చదువుతున్నారో అదేవిధంగా వారు కూడా మోటివేట్ అయ్యి చదవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికోసం మరి పిల్లలకి మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ తర్వాత పోస్ట్ ఎస్కార్ట్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పథకం ఎంతైనా చాలా మంచిది కాబట్టి ఆర్ఎంఎస్ఏ ఎస్ఎస్ఏలో ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది వేదిక గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన ఏసీ కాలేజ్ సమావేశ మందిరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు స్థానిక సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాజికంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీ వారి కోసం బహిరంగ సభ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు భూమి లేని ఎస్సీ ఎస్టీలకు అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ నిధులు తప్పుదోవ పట్టకుండా ఉండేలా ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కోరారు హిందూ పరం వరకు కూడా నిర్వహిస్తున్నటువంటి సామాజిక న్యాయ శంకరరావు బస్సు యాత్ర ఈరోజు గుంటూరులోకి జిల్లాలోకి ప్రవేశిస్తూ ఉంది రేపటి నుంచి ఈ బస్సు యాత్ర కొనసాగుతూ ఉంది మరి 10వ తారీఖు 11 గంటలకి
గుంటూరు నగరంలో ప్రవేశిస్తా ఉంది. గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. అట్లాగే 11 ఇంటికి ఏసీ కళాశాలలో బైరంగ సభ కూడా నిర్వహిస్తా ఉన్నాం. ఈ బైరంగ సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి సూర్వరం సుధాకర్ రెడ్డి గారు, బీసీ రాష్ట్ర నాయకులు కృష్ణయ్య గారు, అలాగే ఏఐటీసీ నగర జిల్లా రాష్ట్ర కార్యదర్శి ఓబ్లేష్ గారు, వ్యవసాయ కార్మిక సంఘం. స్థల ధృవీకరణ పత్రాలు సక్రమంగా లేకపోతే హౌసింగ్ లోన్ మంజూరు కాదని ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోన్ నిమిత్తమై 3,50,000 ఇస్తారని, అందులో 2,50,000 సబ్సిడీ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని, మిగతా 1,00,000 రూపాయల్ని లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కాగా 5,793 ఇళ్లకు వెరిఫికేషన్ జరగాల్సి ఉందని ఆయన తెలిపారు. 2017 సంవత్సరంలో ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అనే సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాంలో హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్లో మనకి బెనిఫిషియల్ ఎయిడ్ కన్స్ట్రక్షన్ కింద 11,808 ఇళ్ళు మంజూరైనవి. అంటే బెనిఫిషియల్ ఎయిడ్ కన్స్ట్రక్షన్ అంటే ఇళ్ల స్థలము ఎవరికైతే ఇళ్ల స్థలం ఉంటుందో వారికి, బీపీఎల్ ఫ్యామిలీ అయితే కనుక వేరే చోట ఎక్కడైనా కానీ అతను పర్మనెంట్ హౌస్ లేకపోతే ఇల్లు మంజూరు చేయడానికి అవకాశం ఉంది. అలా గుంటూరు పట్టణంలో 11,808 ఇళ్ళు మంజూరు కాగా, వాటిలో మనకి 6,015 ఇళ్ళు ఇప్పటి వరకు అర్హత కలిగిన లబ్ధిదారులు ఉన్నారు అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారి ఆఫీస్ నుంచి మాకు వెరిఫికేషన్ జరిగి బెనిఫిషియల్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. వాటికి మేము మంజూరు ఇచ్చాము. ఈ యొక్క పథకంలో ఒక్కొక్క ఇంటికి 3,50,000 రూపాయలు మంజూరైనవి. దీంట్లో 2,50,000 రూపాయలు సబ్సిడీగా ఉంటుంది. మిగతా 1,00,000 రూపాయలు కూడా బెనిఫిషరీ తరఫు నుంచి కట్టుకోవాలి. అంటే బెనిఫిషరీ తరఫు నుంచి అంటే అతను 25,000 సొంతంగా నిధులు సమకూర్చుకోవాలి, 75,000 అర్హత కలిగిన వాళ్ళకి బ్యాంక్ లోన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను అర్హతను ఎందుకన్నానంటే దీంట్లో మనకి ఎవరికైతే ఇప్పుడు ఇల్లు మంజూరు చేశామో వారికి స్థల ధృవీకరణ పత్రం అనేది లీగల్ డాక్యుమెంట్ అయి ఉండాలి. గుంటూరు జిల్లా తెనాలి మండలం కటవరం గ్రామంలో మంచాల శ్రీశ్రీ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎప్పటి నుంచో ఇరుగు పొరుగు ఆడవాళ్ల గొడవలతో మగవాళ్లు ఘర్షణ పడుతున్న నేపథ్యంలో శ్రీశ్రీ అనే వ్యక్తిని ఆర్మీ ఉద్యోగి మారంరెడ్డి వెంకటరెడ్డి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. పరారీలో ఉన్న ఆర్మీ ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామానికి చెందిన జి శివనాగేశ్వరరావు దంపతులు మైక్రో ఫైనాన్స్ వారు తమ ఇంటిని అక్రమంగా స్వాధీనపరుచుకుని తమను కులం పేరుతో దూషిస్తున్న వారి నుండి రక్షణ కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు అలాగే పోలీసు అధికారులకు వినతి పత్రం అందజేశారు. అధికారులు స్పందించి దోషులపై తగు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరారు. గుండిమెడ గ్రామం అండి. మా ఆయనకు అనారోగ్య నిమిత్తం డబ్బులు కోసం అని తిరుగుతుంటే మా అత్తగారు కోవెలమూడి వేణు అనే ఆమ, నాకు తెలిసిన వాళ్ళు బంగారం కొట్టోళ్ళు ఉన్నారు, వెనుగల జ్యోతి వెనుగల శ్రీనివాసరావు గారు, వాళ్ళ దగ్గర మీ ఇళ్ల పట్టాలు తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇప్పిస్తారు అని తీసుకెళ్ళి 70,000 ఇప్పించిందండి. 70,000కి వడ్డీ 40,000 కట్టాం. కట్టిన తర్వాత మొత్తం 70,000 వడ్డీ తీసుకొని వెళ్ళి, ఇదిగోండి మీ డబ్బులు మా కాగితాలు మాకు ఇవ్వండి అని చెప్తే మీ కాగితాలు రేపు అని తిప్పారండి. రేపు అని తిట్టారండి. మా స్థలం మామూలుగా ఇల్లు వేసుకుందామని ఇల్లు పీకి తడుస్తుంటే, ఇల్లు పీకి ఇల్లు వేసుకోబోతుంటే మా స్థలం దగ్గరికి వచ్చి ఇల్లు వేసుకొని ముందమ్ముతుందండి. అదే వాళ్ళు ఇల్లు పీకి మేము మళ్ళీ ఇల్లు వేసుకుంటే ఏంటి మీరు అంత దౌర్జన్యంగా మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని కొట్టి నా కర్రబెట్టి రాళ్లతో కర్రబెట్టి కొట్టారండి. కోవెలమూడి వేణు చేత ఇంటి మీదకి దౌర్జన్యం చేపించారండి. తాడేపల్లి స్టేషన్లోకి వెళ్ళి కేసు పెడితే వాళ్ళు కేసు తీసుకోలేదండి. మేము తీసుకోం మీ కేసులు అని అన్నారండి వెనుగల జ్యోతి వెనుగల శ్రీనివాసరావు గారు. అక్కడ తాడేపల్లి స్టేషన్ దగ్గరకు వస్తే గుండిమెడ గ్రామంలో ఈ మైక్రో ఫైనాన్స్ అంటే ఈ స్వయం సహాయక సంఘ మహిళలకి, అలాగే అవసరం ఉన్న మహిళలకి కుటుంబ సభ్యులకు కూడా పెద్ద వడ్డీతో, ఎక్కువ వడ్డీ రేటుతో చిన్న మొత్తాలను ఇస్తూ ఆ అమ్మాయి వారికి ఉన్న ఏకైక ఆధారమైన ఈ హౌస్ సైట్స్ని తనఖా పెట్టించుకోవడం కాకుండా రిజిస్టర్ చేసుకుని తన పేరు మీద తెలియకుండా రిజిస్టర్ చేయించుకుని మరొక కుటుంబాలకు కూడా అమ్మేస్తూ మరి వీళ్ళు మోసం చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ వేణు అన్న అమ్మాయిని మరి చర్య తీసుకోవాలని చెప్పి వీళ్ళంతా కూడా గుండెమెడ గ్రామస్తులంతా కూడా వచ్చారు. వీరంతా కూడా అత్యంత పేద మహిళలు. తప్పకుండా జిల్లా యంత్రాంగం నుండి డిఆర్డీఏ ద్వారా, పోలీస్ యంత్రాంగం ద్వారా తప్పకుండా ఈ మైక్రో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న ఈ కుటుంబం మీద, ముఖ్యంగా వేణు అనే ఆ లేడీ మీద తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జ్యోతి తప్పకుండా ఇమీడియట్గా నేను దాన్ని ఎంక్వైరీ చేయిస్తాను. ఎంక్వైరీ చేయించి మన ఈ పేద ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా చేయడం జరుగుతుంది.
ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.